హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజకీయాలు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నారు. 60 ఏళ్ల వయసు పైబడిన ఇంకా యాక్టివ్గా తిరుగుతూ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రమంతా పర్యటనలు చేస్తూ పార్టీని జనంలోకి తీసుకువెళ్లేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. నిరుత్సాహంతో ఉన్న పార్టీ కేడర్లో ఉత్సాహం నింపేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైపు పార్టీ క్రమశిక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూనే కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏళ్ల తరబడి పార్టీలోనే ఉండి పెద్దగా పనిచేయని సీనియర్ నాయకులు దిశానిర్దేశం చేయాలని నిర్ణయించుకున్నారట. వారిని తగిన విధంగా ప్రోత్సహించి రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపొందేందుకు కృషి చేసే విధంగా తీర్చిదిద్దుతారట. ఈ వ్యవహారాలన్నీ ఇలా ఉంటే ప్రస్తుతం పొత్తుల అంశంపై బాబు ఎక్కువగా దృష్టి సారించారు. అది కూడా జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని రాబోయే ఎన్నికల్లో గెలవాలనే వ్యూహంతో బాబు ఉన్నారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం టీడీపీతో పొత్తు విషయంలో సముఖంగానే ఉన్నా ముందడుగు వేయకపోవడం, బీజేపీతో తెగతెంపులు చేసుకునే విషయంలో వెనకడుగు వేస్తూ ఉండడం బాబుకు అసంతృప్తిని కలిగిస్తుంది. అందుకే వన్ సైడ్ లవ్ ఉండకూడదు అంటూ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా ఓ కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. అయితే ప్రస్తుతం పవన్ పైనే ఎక్కువగా హోప్స్ పెట్టుకున్న చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్లుగానే కనిపిస్తున్నారు. అసలు ఆ డిమాండ్ పార్టీలో రాకుండా చూస్తున్నారు. గతంలో ఇదే కుప్పం నియోజకవర్గంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన పార్టీ నాయకులు తీసుకువచ్చారు. అప్పుడు దాటవేసే ధోరణితో బాబు వ్యవహరించారు. అయినా పదే పదే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన టీడీపీలో వస్తూనే ఉంది. దీంతో పవన్ జనసేన టీడీపీతో కలవబోతున్నాయి అనే సంకేతాలను బాబు ఇస్తుండడంతో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన పూర్తిగా టీడీపీ నాయకులు మర్చిపోతారు అనేది బాబు లెక్కగా కనిపిస్తోంది. ఇలాంటి వ్యూహాలతో ముందుకెళ్తేనే టీడీపీకి చంద్రబాబుకి ఫ్యూచర్ ఉంటుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. వైసీపీని ఎదుర్కోవడం కేవలం టీడీపీ వల్ల కాదని, ఇతర పార్టీల పొత్తుతోనే అది సాధ్యమవుతుందంటూ సూచిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ కృషి చేస్తోంది. తమ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను ఓవైపు ప్రజలకు వివరిస్తూనే వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఎన్ని చేసినా రాబోయే ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలి అంటే వేచి చూడాల్సిందే. ఇవి వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్తా విశేషాల కోసం మా తెలుగు రాజకీయాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.